ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ జాబ్ మీ లక్ష్యమా? డాక్టర్ అల్లాడి అంజయ్య సార్ గారి ఆధ్వర్యంలో మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యాప్ ద్వారా రాష్ట్ర స్థాయి లెజెండరీ ఫ్యాకల్టీ చే రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్, ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కోర్సులపై 50% డిస్కౌంట్, గ్రూప్ వన్ ఫుల్ కోర్స్ ప్లస్ టెస్ట్ సిరీస్ కేవలం 2499 రూపాయలు మాత్రమే, గ్రూప్ వన్ ఫుల్ కోర్స్ కేవలం 1999 రూపాయలు మాత్రమే, 4000 ప్రశ్నలతో కూడిన టెస్ట్ సిరీస్ 749 రూపాయలు మాత్రమే. ఇప్పుడే మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఫోన్ నెంబర్స్ 8008898105 అండ్ 9154236239. మీ లక్ష్య సాధనలో మీకు తోడుగా మీ మన విద్య అల్లాడి పబ్లికేషన్స్. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్లయితే, సో ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేసేకంటే ముందు, ఈ సంవత్సరం జనవరి 1 నుంచి ఇప్పటి వరకు అంటే టిల్ టుడే ఈరోజు వరకు 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ మన యాప్లో అందుబాటులో ఉన్నాయండి, టోటల్గా ఫ్రీ. అదేవిధంగా డైలీ 10 కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్ రాయొచ్చు. ఇది కంప్లీట్గా ఫ్రీగా అందించడం జరుగుతుంది. సో డిస్క్రిప్షన్లో యాప్కి సంబంధించిన లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, సో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్, 2022 నవంబర్ 21 నుంచి గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే దీని జీపీఏఏ అంటారండి, కి భారతదేశం అధ్యక్షత వహించనుంది. అయితే మన దేశం ఏ దేశం నుంచి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించింది? చూడండి, 2022 నవంబర్ 21 నుంచి గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో భాగంగా భారతదేశము దీనికి అధ్యక్షత వహించబోతుంది. అయితే ఏ దేశం నుంచి తీసుకున్నమాట అంటే ఇది ఫ్రాన్స్ దేశం నుంచి తీసుకోవడం జరిగింది. అయితే దీన్ని సింపుల్గా జీపీఏఐ అంటున్నాము. మరి చూసినట్లయితే జీపీఏఐ అనేది 2020 సంవత్సరంలో ప్యారిస్ కేంద్రంగా, అంటే ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఫ్రాన్స్ దేశం నుంచి. సో 2020 సంవత్సరంలో జీపీఏఐని మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంతోపాటు అడిషనల్గా ఒక బిట్ తీసుకుందామండి, చాలా చాలా ఇంపార్టెంట్, ఐఎస్ఏ ఏంటట అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంటే అంతర్జాతీయ సౌర కూటమి. సార్ ఎందుకు సార్ డిస్కషన్ చేస్తున్నమాట అంటే, ఇండియా అంటే భారతదేశము ప్లస్ ఫ్రాన్స్ దేశము, ఇండియా మరి ఫ్రాన్స్ దేశం రెండు దేశాలు కలిపి, ఇండియా మరియు ఫ్రాన్స్ రెండు దేశాలు కలిసి ఐఎస్ఏ అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు ఏర్పాటు చేసారు సార్ అట అంటే 2015 సంవత్సరం. సో 2015 అనగానే మనకు ఒక సమ్మిట్ గుర్తు రావాలి. ఆ సమ్మిట్ ఏంటట అంటే COP21 అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. సో COP21 జరిగింది 2015లోనే జరగడం జరిగింది. సో ఈ COP21లో భాగంగా ప్యారిస్ క్లైమేట్ డీల్ జరిగింది, అంటే వాతావరణ సదస్సు అండి, ప్యారిస్ క్లైమేట్ డీల్ జరిగింది. సో ఈ ప్యారిస్ క్లైమేట్ డీల్ జరిగిన తర్వాత భారతదేశం ఏందట అంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్ దేశ అధ్యక్షునితో కలిపి ఒక కూటమిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే ఐఎస్ఏ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంతర్జాతీయ సౌర కూటమి. దీంట్లో ఇప్పటివరకు 100 దేశాలకు పైగా సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి, అంటే 100 దేశాలపైగా ఈ కూటమిలో చేరడం జరిగింది. మరి ఈ ఐఎస్ఏ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంట, వెరీ ఇంపార్టెంట్, ఇది ప్రీవియస్ రైల్వే ఎగ్జామ్స్లో అడగడం జరిగింది, ఏపీపీఎస్సీ ఎగ్జామ్లో అడగడం జరిగింది, అదేవిధంగా వేరే స్టేట్స్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ఎగ్జామ్స్లో కూడా అడుగుతున్నాడు. ఐఎస్ఏ అంటే ఈ సోలార్ అలయన్స్ హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే గుర్గావ్లో ఉంటుందండి, గుర్గావ్. మరి గుర్గావ్ ఎక్కడ ఉంటుందట అంటే హర్యానా స్టేట్లోని గుర్గావ్లో ఉంటుంది. ఇది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్, ఏటీపీ ఫైనల్స్ 2022 పురుషుల సింగిల్స్ను సెర్బియాకు చెందిన నొవాక్ జకోవిచ్
నొవాక్ జకోవిచ్ ఎవరిని ఓడించి టైటిల్ని కైవసం చేసుకున్నాడు? ఏటీపీ టైటిల్ ఎవరు గెలుచుకున్నారని క్వశ్చన్. మరి ఎవరట అంటే కాస్పర్ రూడ్ పైన విజయం సాధించడం జరిగింది. సో కాస్పర్ రూడ్ ఏ దేశం అట అంటుంది? నార్వే దేశము అంటే నార్వే దేశానికి సంబంధించిన కాస్పర్ రూడ్ని ఓడించి ఏటీపీ ఫైనల్స్ 2022ని నొవాక్ జకోవిచ్ గెలవడం జరిగింది. సో నొవాక్ జకోవిచ్ ఏ దేశం అట అంటే సెర్బియా అని సింపుల్గా సెర్బియా యోధుడు అంటారు. చాలా ఫేమస్ ప్లేయర్. ఎస్, సో ఇక్కడ మిగతా ఆప్షన్ చూసుకుంటే మనకు పెద్ద ఇంపార్టెంట్ ఏం లేదు. కానీ రోజర్ ఫెదరర్ మాత్రం చాలా 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 ఇంపార్టెంటు. రోజర్ ఫెదరర్ ఏ దేశం అట అంటే స్విట్జర్లాండ్. ఓకేనా, స్విట్జర్లాండ్. స్విస్ పోరాట వీరుడు ఆయనే రోజర్ ఫెదరర్. ఇటీవల ఆయనే ఆటకు వీడ్కోలు కూడా పలకడం జరిగింది. అంటే రిటైర్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. సార్ మీకు డౌట్ రావచ్చు, మరి ఏటీపీ అంటే ఏంటి సార్? అంటే ఏటీపీ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్. టెన్నిస్ ప్రొఫెషనల్స్ అండి ఏటీపీ. ఓకేనా, సో ఏటీపీ టైటిల్స్ అంటారండి. అంటే ఈ 2022 సంవత్సరానికి సంబంధించి మరి ఏటీపీ ఫైనల్స్ ఎక్కడ జరిగినాయట అంటే ఇటలీలో జరిగినాయండి. ఇటలీ దేశంలో జరిగినాయి. అయితే నొవాక్ జకోవిచ్ విజయం సాధించడం జరిగింది. ఓకేనా, నొవాక్ జకోవిచ్ విజయం సాధించడం జరిగింది. సో మరి ఏటీపీ అంటే ఈ టెన్నిస్ ఫెడరేషన్ ఎక్కడుందట అంటే ఈ ప్రొఫెషనల్స్ హెడ్ క్వార్టర్ ఎక్కడుందట అంటే ఇది లండన్లో ఉన్నదండి. లండన్లో ఉన్నది అంటే బ్రిటన్ క్యాపిటల్ లండన్లో ఉంది. అయితే కొంచెం దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుందాం. మరి చూద్దాం ఒకసారి. మరి చూడండి, టెన్నిస్ అనగానే మనకు ఇండియా తరఫున తీసుకున్నట్లయితే కొందరు పేర్లు గుర్తొస్తాయి. ఎగ్జాంపుల్ సానియా మీర్జా కానీ, ఓకేనా, అదేవిధంగా లియాండర్ పేస్, మహేష్ భూపతి ఇలాంటి వారి పేర్లు గుర్తొస్తాయి. అదేవిధంగా మరి ఇంటర్నేషనల్ వైజ్గా చూసుకున్నట్లయితే పురుషుల్లో తీసుకుంటే రోజర్ ఫెదరర్ కానీ, నొవాక్ జోకోవిచ్ కానీ, నెక్స్ట్ రఫెల్ నాదల్ కానీ, యాండీ ముర్రేల్ అని ఇట్లాంటి కొందరు వ్యక్తుల పేర్లు గుర్తొస్తాయి. అదే మహిళల్లో తీసుకుంటే ఈగా స్వెటాక్ లాంటి వాళ్ళు కానీ, ఎంఆర్ రథకాను కానీ, యాష్లే బాటీ కానీ, సెరెనా విలియమ్స్ కానీ ఇట్లాంటి కొన్ని పేర్లు గుర్తుంటాయి. కాబట్టి పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే దీంతోపాటు ఏంటంటే గ్రాండ్ స్లామ్స్ కూడా ఎన్ని ఉంటాయని కూడా ప్రతి ఒక్కరికి తెలియాలి. మరి మొత్తం గ్రాండ్ స్లామ్స్ ఎన్ని ఉంటాయట అంటే 4 టైప్స్ ఉంటాయండి. 4 టైప్స్ గ్రాండ్ స్లామ్స్ ఉంటాయి. అదేంటట అంటే వింబుల్డన్ ఓపెను, ఫ్రెంచ్ ఓపెను, అదేవిధంగా యుఎస్ ఓపెను, అదేవిధంగా ఆస్ట్రేలియన్ ఓపెను. 4 టైప్స్ ఉంటుంది. దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి తెలియాలి. మెన్స్ ఉమెన్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఖచ్చితంగా ఒక మార్కు పొందే అవకాశం ఉంటుంది. 4 టైప్స్ ఉంటుందండి గ్రాండ్ స్లామ్స్. మరి గోల్డెన్ గ్రాండ్ స్లామ్ అంటే ఏంటట అంటే ఈ 4 ఇందాక నేను చెప్పిన 4 ఏంటది? 1 వింబుల్డన్, తర్వాత యుఎస్, తర్వాత ఫ్రెంచ్ ఓపెన్, తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్. ఈ 4 ఓపెన్స్తో పాటు ఒలింపిక్స్ కూడా గెలిస్తే, ఒలింపిక్స్లో గోల్డ్ కూడా గెలిస్తే గోల్డెన్ స్లామ్ అంటారు. గోల్డెన్ స్లామ్ గెలవడం అంటారు. ఇట్లా ప్రపంచ చరిత్రలో ఇప్పటి వరకు అట్లా ఎవరు గెలిచిరట అంటే స్టెఫీ గ్రాఫ్ మాత్రమే గెలవడం జరిగింది. సో ఇంకా మనము దీని గురించి మాట్లాడుకుంటే చూడండమ్మా, మరి ఇక్కడ తీసుకున్నట్లయితే సో ప్రపంచంలో అత్యధికంగా గ్రాండ్ స్లామ్స్ గెలిచిన పురుషుల్లో మొదటి ప్లేస్లో ఎవరున్నాడంటే రఫెల్ నాదల్ 22 గ్రాండ్ స్లామ్స్. ఈయన తర్వాత జకోవిచ్ ఉన్నాడు 21 గ్రాండ్ స్లామ్స్. నెక్స్ట్ ఈయన తర్వాత ఎవరట అంటే రోజర్ ఫెదరర్. ఈయనే 20 గ్రాండ్ స్లామ్స్. నాదల్ 22, జకోవిచ్ 21, రోజర్ ఫెదరర్ 20 టాప్లో ఉన్నారు. మరి మహిళల్లో తీసుకున్నట్లయితే ఫస్ట్ ప్లేస్లో మార్గరెట్ కోర్టు 24 గ్రాండ్ స్లామ్స్. సెకండ్ ప్లేస్లో ఎవరట అంటే సెరెనా విలియమ్స్ 23 మాత్రమే. నెక్స్ట్ అంటే చాలండి ఇంతవరకు. నెక్స్ట్ ఈమె తర్వాత స్టెఫీ గ్రాఫ్ కూడా ఉంటుంది. ఈమె 22 గ్రాండ్ స్లామ్స్. సో ఇది పూర్తి సమాచారం. నెక్స్ట్, జాతీయ గీతం పాడాలని ఏ వ్యక్తిని ఒత్తిడి చేయరాదని వాక్
భావ ప్రకటన స్వాతంత్రంలో మౌనంగా ఉండడం కూడా ప్రాథమిక హక్కుగానే గుర్తించాలని సుప్రీంకోర్టు క్రింది ఏ కేసులో తీర్పు చెప్పడం జరిగింది. ఫస్ట్ మీకు చూసినట్లయితే ఈ ఫోర్ ఆప్షన్స్ కూడా మనకు చాలా 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 ఇంపార్టెంట్. దీనికి మాత్రం ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ అండి. ఎస్, బిజయ్ ఇమాన్యుయల్ వర్సెస్ కేరళ స్టేట్ కేసు అది. బిజయ్ ఇమాన్యుయల్ వర్సెస్ కేరళ స్టేట్ 1986. సో ఫస్ట్ ఈ క్వశ్చన్ ఏంటంటే ఒకసారి అబ్జర్వ్ చేయండిమా, మనకు జాతీయ గీతం చూడండి, జాతీయ గీతం కానీ జాతీయ గేయం కానీ జాతీయ చిహ్నాలు ఏవైనా సరే కానీ వాటిని గౌరవించడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. అంటే జాతి సమగ్రత కోసం అందరూ తోడ్పాటును అందించాలి. జాతీయ చిహ్నాలని ప్రతి ఒక్కరు కూడా గౌరవించడం అనేది ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు, అదేవిధంగా ప్రాథమిక విధి కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకు ఉన్న భాగాల్లో మూడవ భాగము ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అంటే భారత రాజ్యాంగంలో మూడవ భాగము ప్రాథమిక హక్కులకు సంబంధించింది. ప్రాథమిక హక్కులు ఆరు ఉంటాయండి. అందులో రెండవ ప్రాథమిక హక్కు ఏంటంటే ఫస్ట్ సమానత్వపు హక్కు, రైట్ టు ఈక్వాలిటీ. నెక్స్ట్ స్వాతంత్రపు హక్కు అంటే రైట్ టు ఫ్రీడమ్. సో ఈ రెండవ భాగంలో భాగంగా భావ ప్రకటనకు సంబంధించి ఆర్టికల్ ఏంటంటే భావ ప్రకటనకు అంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఆర్టికల్కి సంబంధించి 19. సో ఆర్టికల్ 19లో ఇంకా సబ్ క్లాసెస్ కూడా ఉంటాయి. అయితే ఆర్టికల్ 19 ప్రకారం భారతదేశంలో ప్రతి ఒక్క వ్యక్తికి వాక్ స్వాతంత్రం హక్కు కూడా ఉంది. అయితే చూడండి, మరి వాక్ స్వాతంత్రము భావ ప్రకటనలో భాగంగా స్వాతంత్రంలో మౌనంగా ఉండడం కూడా ప్రాథమిక హక్కు అనే గుర్తించాలని సుప్రీంకోర్టు ఏ తీర్పు అంటే ఏమంటున్నాము, బిజయ్ ఇమాన్యుయల్ వర్సెస్ కేరళ స్టేట్. అయితే 1986లో ఏం జరిగిందట అంటే ఈ బిజయ్ ఇమాన్యుయల్కి ఏంటట అంటే ముగ్గురు పిల్లలు ఉన్నారండి. అయితే కేరళలో వాళ్ళు చదువుకునే రోజుల్లో జెండా వందనం రోజు వాళ్ళ పిల్లలు జాతీయ పతాకాన్ని గౌరవించలేదు, సెల్యూట్ చేయలేదు, అదేవిధంగా వాళ్ళు జనగణనను కూడా ఆడపించలేదు అంటే పాడలేదు. అప్పుడు స్కూల్ వాళ్ళకి పిల్లలకి పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఇది కోర్టుకి వెళ్ళడం జరిగింది. కోర్టుకు వెళ్తే అప్పుడు తీర్పు భావ ప్రకటన స్వాతంత్రంలో భాగంగా జాతీయ గీతం ఖచ్చితంగా ఆలాపించాలని ఎక్కడా లేదు, మౌనంగా కూడా ఉండొచ్చని కోర్టు ఈ కేరళ హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించింది ఇది. సో మీ అందరి ఒకసారి ఆలోచించి చెప్పండి నాకు, మరి ప్రతి ఒక్కరు కూడా జాతీయ గీతాన్ని ఆలపించాలా అంటే ఆలపించవచ్చు, ఆలపించకపోవచ్చు అండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, జాతీయ చిహ్నాలని గౌరవించాలి. గౌరవించకున్నా పర్లేదు కానీ అగౌరవపరచడానికి కుదరదండి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే 2016లో భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగినప్పుడు భారతదేశానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకైస్ హోలాండో రావడం జరిగింది. 2016లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకైస్ హోలాండే వచ్చినప్పుడు అప్పటి భారత ఉపరాష్ట్రపతి అయిన హమీద్ అన్సారీ జాతీయ పతాకానికి సెల్యూట్ చేయలేదు, అదేవిధంగా జాతీయ గీతాన్ని ఆలపించలేదు. అప్పుడు చాలా విమర్శలు వచ్చినాయి. బట్ ఆయన పైన ఎలాంటి కేసు నమోదు కానీ ఎలాంటి చర్యలు జరగలేదు, అసలు ఏమి జరగలేదు. ఎందుకంటే ఖచ్చితంగా జాతీయ గీతాన్ని ఆలపించాలి, సెల్యూట్ చేయాలని రూల్ ఎక్కడా లేదండి. సో అదేవిధంగా 2016లో మీ అందరికీ తెలిసిందే, సినిమా థియేటర్లో కూడా సినిమా ప్రారంభానికంటే ముందు జాతీయ గీతము ఆలపించాలి అని కూడా చెప్పడం జరిగింది కోర్టు కేసు. తర్వాత ఏమైందంటే దాన్ని రద్దు కూడా చేయడం జరిగింది. ఎందుకట అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఉంటారు, అంటే మూగవాళ్ళు ఉండొచ్చండి, సెల్యూట్ చేయాలంటే చేతులు ఉండాలి, చేతులు లేని వాళ్ళు కూడా ఉండొచ్చు, నిలబడాలంటే కాళ్ళు కూడా ఉండాలి కాబట్టి కాళ్ళు లేని వాళ్ళు కూడా ఉండొచ్చు కాబట్టి దాన్ని తర్వాత ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో గవర్నమెంట్ దాన్ని కూడా రద్దు చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నవీన్ జిందాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, వెరీ ఇంపార్టెంట్ కేసు అండి. సో నవీన్ జిందాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు, ఇది చాలా ప్రీవియస్ ఎగ్జామ్స్లో రావడం జరిగింది. దీని ప్రకారం ఏంటంటే ఒక వ్యక్తి తన భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా జాతీయ జెండాని ఎగరవేయచ్చని తీర్పు ఇవ్వడం జరిగింది యూనియన్ ఆఫ్ ఇండియా. ఎప్పుడు అంటే నవీన్ జిందాల్ కేసులో జాతీయ పతాకాలను ఎగరవేస్తున్నావంటే నీకు ఆర్టికల్ 19 ప్రకారం రాజ్యాంగం ఆ స్వేచ్ఛను కల్పించింది. ఈ నవీన్ జిందాల్ కేసుని ఆధారంగా చేసుకునే భారత ప్రభుత్వము 2002 జనవరి 26 నుంచి
జాతీయ పతాకానికి జెండా నియమావళి రూపొందించండి. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా అంట దీన్ని. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా అంట దీన్నే ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా అని కూడా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ శ్యామ్ దివాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో చూడండి చూడండి, ఈ శ్యామ్ దివాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2017, దీనే ఆధార్ కేసు అని కూడా అంటారండి. ఆధార్ కేసు అంటారు దీన్నే, దీన్నే ఆధార్ కేసు అంటారు. ఆధార్ కేసు, ఆధార్ కేసు అంటారు. మరి ఆధార్ కేసులో భాగంగా ఏంటంటే చూడండి, భారత ప్రభుత్వము 2009 భారతదేశంలో మొదటిసారిగా యుఐడిఏఐ వాళ్ళు, యుఐడిఏఐ వాళ్ళు 2009 భారతదేశంలో మొదటిసారిగా ఆధార్ కార్డుని, ఆధార్ కార్డుని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. భారతదేశంలో 2009 ఆధార్ కార్డుని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 2010 నుంచి ప్రజలందరికీ ఇవ్వడం జరుగుతుంది. సో ఆధార్ కార్డు ఎవరు ఇస్తారట అంటే యుఐడిఏఐ. సో కామెంట్లో మీరు కావాలంటే ఆన్సర్ ఇవ్వచ్చు, యుఐడిఏఐ అబ్రివేషన్ ఏంటి. నెక్స్ట్, ఆధార్ సృష్టికర్త అని ఎవరంటారట అంటే ఇన్ఫోసిస్ ఫౌండర్, ఇన్ఫోసిస్ ఫౌండర్ నందన్ నిలేకర్ అనే వ్యక్తిని, ఇన్ఫోసిస్ ఫౌండర్ నందన్ నిలేకర్ అనే వ్యక్తిని ఇక్కడ మనము ఆధార్ సృష్టికర్త అని పిలవడం జరుగుతుంది. అయితే ఈ కేసులో భాగంగా ఏంటంటే ఆధార్ మీ అందరికి తెలిసిందే, ఆధార్ ఇవ్వాలంటే ఒక పర్సన్కి ఐరిస్ కానీ, సారీ, చేతులకు సంబంధించి ఫింగర్ ప్రింట్స్ కానీ మన ఐరిస్ కానీ ఇవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. అయితే ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంది, ఆర్టికల్ 19 ప్రకారం అందరికీ స్వేచ్ఛ హక్కు ఉంది. సో దాంట్లో బాగా చూడండి, మన ఐరిస్ కానీ మన వేలిముద్రలు కానీ తీసుకున్నప్పుడు గవర్నమెంట్ చేతుల్లో కంప్లీట్గా మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, కాబట్టి అది వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతుందని ఇక్కడ శ్యామ్ దివాన్ సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. తర్వాత యుఐడిఏ వాళ్ళు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏమని చెప్పిందట అంటే అలాంటి ప్రమాదం ఏం లేదు, సో సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉన్న ఈ కంప్లీట్ డేటా ఏదైతే ఉందో ఇది చాలా సురక్షితమని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆధార్ కేసు అనేది, ఇది శ్యామ్ దివాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, బ్రిజ్ భూషణ్ వర్సెస్ ఢిల్లీ పోలీస్ కమిషనరేట్ కేసు. సో సింపుల్గా దీన్ని సెన్సార్ కేసు అంటారండి, సెన్సార్. చూడండి, న్యూస్ పేపర్ వాళ్ళకు కానీ సోషల్ మీడియా వాళ్ళకు కానీ, ఇప్పుడంటే సోషల్ మీడియా ఉంది, 1950స్లో మీడియా అంటే ఓన్లీ న్యూస్ పేపర్స్ మాత్రమే. అంటే న్యూస్ పేపరు ఏదైనా న్యూస్ పబ్లిష్ చేయాలంటే దానికి సెన్సార్ చేయాలా వద్దా అని కేసు బ్రిజ్ భూషణ్ వర్సెస్ ఢిల్లీ పోలీస్ కమిషనరేట్ కేసుగా గుర్తింపు పొందింది. అంటే జనరల్గా ఈరోజు జరిగిన సమాచారం మొత్తం కూడా నెక్స్ట్ డే మనకు పేపర్ రూపంలో వస్తుంది. సో ఆ పేపర్ రూపంలో వచ్చినప్పుడు దాంట్లో ఇచ్చిన సమాచారం నిజమా కాదా, దానికి సెన్సార్ చేయాలా వద్దా అనేది ఈ కేసు. అయితే మరి ఈ కేసులో భాగంగా ఏంటంటే కోర్టు తీర్పు ఏమిచ్చిందట అంటే న్యూస్ పేపర్కి సంబంధించి ఎలాంటి సెన్సార్ అక్కర్లేదు అని చెప్పడం జరిగింది. అంటే పత్రికా స్వేచ్ఛకు భంగం కలగకుండా ఈ కోర్టు కేసు పత్రికలకు అనుకూలంగా తీర్పునివ్వడం జరిగింది. అయితే ట్రెండింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయండి, జీవించే హక్కులో భాగంగా అందరికీ ఫ్రీడమ్ ఉంది. అయితే మీ అందరు చూస్తూ ఉంటారు సోషల్ మీడియాలో కానీ, యూట్యూబ్లలో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇంకా మిగతా సోషల్ మీడియా యాప్స్లో కానీ, వెబ్సైట్లో కానీ అసత్య ప్రచారాలు ఎక్కువైపోతున్నాయి. అంటే ప్రతి ఒక్కరూ తమ ఒపీనియన్ని చెప్పగలుగుతున్నారు, దానిపైన కూడా సెన్సార్ చేయాలి అని చాలామంది విజ్ఞప్తి ఇవ్వడం జరుగుతుంది. దానిపైన కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. సో దీనికి సంబంధించి నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం ప్రకారం క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. అంతర్గత సంచార స్వేచ్ఛ, అంటే సింపుల్, అంతర్గతంగా అంటే లోపల, అంటే ఒక బౌండరీ లోపల, దేశంలో ఏ ప్రాంతంలోనైనా సంచరించే హక్కు నిబంధన పంతు, నిబంధన అంటే ఏం లేదండి, ఆర్టికల్ అంటాం, అంటే అధికరణ, ఆర్టికల్ అన్నా నిబంధన అన్నా అధికరణ అన్నా ఒకటే. ఆర్టికల్ 19 ప్రకారం పౌరులకు స్వేచ్ఛ కల్పించబడింది. ఎస్, ఇది కరెక్ట్, నో డౌట్. నెక్స్ట్, బహిర్గత సంచార స్వేచ్ఛ, అంటే విదేశీ పర్యటనలు, విదేశాలకు వెళ్ళడం, తిరిగి రావడం అన్నది నిబంధన 21, అంటే ఆర్టికల్ 21 ప్రకారం పౌరులకు కల్పించబడింది. అఫ్కోర్స్ ఈ రెండు కూడా కరెక్టే అండి, నిబంధన 21 అంటే ఆర్టికల్ 21. ఎస్, ఆర్టికల్ 21, ఆర్టికల్ 21 ఏంటంటే జీవించే హక్కు అండి, రైట్ టు లైఫ్, జీవించే హక్కు, జీవించే హక్కు. ఎస్, జీవించే హక్కు, జీవించే హక్కు. ఎస్, ఆర్టికల్ 19 ఏంటంటే ఇందాక మనం డిస్కషన్ చేసుకున్న ప్రీవియస్ క్వశ్చన్లో
ఆర్టికల్ 19 అనేది స్వేచ్ఛకు సంబంధించి నాకు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ఓకేనా? నెక్స్ట్ ఆర్టికల్ 21 జీవించే, ఆఫ్ కోర్స్ మనము విదేశాలకు కూడా వెళ్ళొచ్చు, విదేశీ పర్యటనకు వెళ్ళొచ్చు, తిరిగి భారతదేశానికి రావచ్చు, ఇలాంటి అన్ని పూర్తి స్వేచ్ఛ ఉంది. గుర్తుపెట్టుకోండి, స్వేచ్ఛకు అపరిమితంగా స్వేచ్ఛను వాడుకోవాలని రాజ్యాంగం ఎక్కడా చెప్పలేదు. స్వేచ్ఛకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయండి. కొన్ని రక్షిత ప్రాంతాల్లో, ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేషనల్ పార్క్స్లో కానీ బయోస్పియర్ రిజర్వ్స్లో కానీ కొన్ని కోర్ జోన్స్లో మనుషులకు ప్రవేశం లేదు. నెక్స్ట్ కొన్ని ప్రదేశాలలో భారత చట్టాల ప్రకారం అందరికీ కూడా ప్రవేశం ఉండదు. భారతదేశంలో సంచరించే హక్కు అందరికీ ఉంది, కానీ భారత పార్లమెంటుకు భారత చట్టాలకు అనుగుణంగా ఎవరైనా ఎక్కడైనా సంచరించవచ్చు. అదేవిధంగా విదేశాల్లో కూడా తీసుకున్నట్లయితే ఆ దేశంలో కొన్ని చట్టాలు, ఆ దేశంలో కొన్ని నిబంధనలు కూడా ఉంటాయి. కాబట్టి ఆ దేశాల్లో వాళ్ళ చట్టాలను ఫాలో అయినంత వరకు మనకు ఎలాంటి సమస్య ఉండదు. అంటే నియమ నిబంధనలకు లోబడి నువ్వు ఎక్కడైనా సంచరించవచ్చు, ఎప్పుడైనా సంచరించవచ్చు, కాకుంటే అక్కడున్న నిబంధనలు మనం ఫాలో కావాలి. కాబట్టి ఏ బి రెండు కూడా సరైనవే. నెక్స్ట్ భారతదేశంలోని క్రింది ఏ అణు విద్యుత్ కేంద్రం 962 రోజులు నిరంతరంగా విద్యుత్ ఉత్పత్తి చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పింది? ప్రపంచ రికార్డు నెలకొల్పింది ఏంటంటే తారాపూర్ అండి. సో తారాపూర్ ఎక్కడ ఉంటుందండి? తారాపూర్ మహారాష్ట్ర. ఎస్. కల్పక్కం, కల్పక్కం ఎక్కడుందట అంటే, కల్పక్కం ఎక్కడుందట అంటే తమిళనాడు. ఈ కల్పక్కానే ఇందిరాగాంధీ అటామిక్ పవర్ స్టేషన్ అంటారండి, అంటే అణు విద్యుత్ కేంద్రము. దానికి మరొక పేరు మద్రాస్ అణు విద్యుత్ కేంద్రం అని కూడా పేరుందండి. కల్పక్కానికి రెండు పేర్లు అండి, ఒకటి ఇందిరాగాంధీ అణు విద్యుత్ కేంద్రము, ఇంకొకటి మద్రాస్ అణు విద్యుత్ కేంద్రం అండి. నెక్స్ట్ కైగా, ఇది కైగా కర్ణాటక స్టేట్లో ఉంటుంది. కుడంకులం, ఇది తమిళనాడు స్టేట్లో ఉంటుంది, ఓకేనా? తమిళనాడు స్టేట్లో ఉంటుంది. ఎస్. సో నెక్స్ట్ స్లైడ్ చూద్దామండి. ఎస్. సో భారతదేశంలో మొత్తం ఇప్పటివరకు భారతదేశంలో మొత్తం 7 అణు విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి, అంటే న్యూక్లియర్ పవర్ స్టేషన్స్ ఉన్నాయి. సో వాటికి సంబంధించిన స్లైడ్ మొత్తం ఉందండి, మీరు కావాలంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకోవడం అవకాశం ఉంది, తీసుకోండి. నెక్స్ట్ చూడండి, భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన అటామిక్ పవర్ స్టేషన్ ఏంటట అంటే తారాపూర్, ఇది మహారాష్ట్రలో ఉంటుంది. నెక్స్ట్ కుడంకులం ఉందండి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ రాజస్థాన్లో ఉండేది ఏంటంటే రావత్ భట్. నెక్స్ట్ కైగా అనేది కర్ణాటకలో ఉంటుంది. మద్రాస్, ఇందాక చెప్పుకున్నాం మనం, మద్రాస్ దాన్నే కల్పక్కం అంటారు, దాన్నే ఇందిరాగాంధీ పవర్ స్టేషన్ అంటారు. నెక్స్ట్ కాక్రాపర ఎక్కడ ఉంటుందట అంటే గుజరాత్లో ఉంటుంది. నెక్స్ట్ నరోరా పవర్ స్టేషన్ ఎక్కడ ఉంటుంది అంటే ఉత్తరప్రదేశ్ స్టేట్లో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అండి. సో ఒకవైపు జాబితా 1, జాబితా 2. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా, మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే డైరెక్ట్ క్వశ్చన్ చేయడం కంటే త్రూ ఆప్షన్ చేయడం, లేదంటే త్రూ ఎలిమినేషన్ చేయడం అనేది బెస్ట్ మెథడ్ అండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న 4 కూడా మనకు తెలియాలని రూల్ ఎక్కడా లేదు, కనీసం 2 వస్తే చేసే ప్రయత్నం చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ ఈ క్వశ్చన్ చూద్దాం. ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మరి ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందట అంటే డెహ్రాడూన్లో ఉంటుంది. అంటే ఏ ఆప్షన్కి 3తో స్టార్ట్ కావాలండి, అంటే ఫస్ట్ ఆప్షన్ ఉంది, సెకండ్ ఆప్షన్ ఉంది, థర్డ్ ఆప్షన్ లేదు, ఎలిమినేట్ చేసుకోవచ్చు, ఫోర్త్ ఆప్షన్ కూడా ఉంది. నెక్స్ట్ చూద్దాం, నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది ఎక్కడ ఉందట అంటే మరి నాగపూర్లో ఉంటుంది. అంటే 3-4 ఉండాలండి, 3-4 ఉండాలి, 3-4 ఉండాలి, అంటే సెకండ్ది ఎలిమినేట్ చేసేయచ్చు, అంటే ఇంకా ఫస్ట్ది ఫోర్త్లో ఏదో ఒకటి ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది. ఎస్. నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్. నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్, గుర్తుపెట్టు, వుడ్ అంటే కలప కదండి, వుడ్ శాండిల్ అంటే గుర్తుపెట్టుకోవాలి. కర్ణాటక స్టేట్కి ఏదో సంబంధం ఉందని చూస్తే మనకు ఆటోమేటిక్ అది, కర్ణాటక స్టేట్ సంబంధించి ఏ ఆప్షన్ ఉంది ఇక్కడ, బెంగళూరు ఉంది. కాబట్టి ఇది వుడ్ టెక్నాలజీ సెకండ్, అంటే 2తో ఎండ్ కావాలి మనకు. నెక్స్ట్ చూద్దాం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఎక్కడ ఉంటుంది అంటే భోపాల్లో ఉంటుంది ఫస్ట్ ఆప్షన్, అంటే 3-4-1-2 ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఎస్. నెక్స్ట్
చూడండి, భారతదేశంలోని క్రింది ఆలయాల్లో దేన్ని నల్ల పగోడా, దాన్ని బ్లాక్ పగోడా అంటారు. ఓకేనా? నల్ల పగోడా దాన్నే బ్లాక్ పగోడా అంటారు. ఓకేనా? దాన్ని బ్లాక్ పగోడా అంటే నల్ల పగోడా, దాంతోపాటు కాలా పగోడా అని కూడా అంటారు. కాలా పగోడా, ఎస్. సో చూడండి, మరి ఏందట అంటే దీనికి సంబంధించి అందరికీ తెలిసిందే, ఏ టెంపుల్ను నల్ల పగోడా అంటాము అంటే సూర్య దేవాలయం, అంటే కోనార్క్లోని సన్ టెంపుల్ అంటామండి. చాలా ఫేమస్. సో ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో గుర్తింపు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం, బృహదీశ్వర ఆలయం కూడా చూస్తే తంజావూర్. మరి తంజావూర్ ఎక్కడ ఉంటుందట అంటే తమిళనాడు స్టేట్లో ఉంటుంది. తమిళనాడు స్టేట్లో తంజావూర్ ఉంటుంది. నెక్స్ట్ సూర్య దేవాలయం కోనార్క్ ఎక్కడ ఉంటుంది అంటే ఒడిశా స్టేట్లో ఉంటుంది. సో ఇది ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో భాగంగా ఉంది. నెక్స్ట్ జగన్నాథ ఆలయం, దీన్నే పూరి జగన్నాథ ఆలయం అంటారు. మరి పూరి జగన్నాథ ఆలయం ఎక్కడ ఉంటుంది అంటే ఇది కూడా ఒడిశా స్టేట్లో ఉంటుంది, పూరి జగన్నాథ ఆలయం. నెక్స్ట్ మీనాక్షి ఆలయం, సింపుల్గా మధుర మీనాక్షి అంటాం, దానికి సంబంధించిన సాంగ్ కూడా ఉంటుంది. మధుర మీనాక్షి ఆలయం ఇది ఎక్కడ ఉంటుంది అంటే తమిళనాడు స్టేట్లో ఉంటుంది, తమిళనాడు స్టేట్లో ఉంటుంది. మధుర మీనాక్షి ఆలయం తమిళనాడు స్టేట్లో ఉంటుంది. సో ఆన్సర్ సూర్య దేవాలయము, నల్ల పగోడా, బ్లాక్ పగోడా, కాలా పగోడా అంటారు. నెక్స్ట్ భారతదేశంలో మొట్టమొదటి నైట్ స్కై అభయారణ్యాలను ఏ రాష్ట్రంలో లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఏర్పాటు చేశారు? డైరెక్ట్ ఆన్సర్ చూద్దాం. దీనిది లదక్. సో భారత ప్రభుత్వము, అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు ఈ భారతదేశంలో మొట్టమొదటి నైట్ స్కై అభయారణ్యాన్ని లదక్లో ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే లదక్ అనేది భారతదేశంలోనే అత్యంత పొడి ప్రాంతం, అది అత్యంత పొడి ప్రాంతము. అదేవిధంగా భారతదేశంలో ఎత్తైన ప్రదేశాలన్నీ కూడా హిమాలయాల్లో ఉంటుంది. అయితే అంతరిక్షంలో పరిశోధనలు చేయడం కోసము అదేవిధంగా నైట్ టైంలో అంతరిక్షంలో జరిగే మార్పులు గమనించడం కోసం, వాతావరణ మార్పులు గమనించడం కోసము భారతదేశంలో మొదటిసారిగా నైట్ స్కైని లదాక్లో ఏర్పాటు చేస్తున్నారు. ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అడిగే అవకాశం కూడా ఉంది. ఓకేనా? నైట్ స్కై అయితే మీరు చూడండి, దీంతో పాటు ఒక రెండు బిట్స్ మనం డిస్కషన్ చేసుకుందాం. భారతదేశంలో మొట్టమొదటిసారిగా శాటిలైట్ ఫోన్స్ని ఏ నేషనల్ పార్కులో ఇవ్వడం జరిగిందట అంటే, అందులో పనిచేసే సిబ్బందికి ఏ నేషనల్ పార్క్లో ఇవ్వడం జరిగిందట అంటే కజిరంగా నేషనల్ పార్క్లోని సిబ్బందికి శాటిలైట్ ఫోన్లు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అందులో రైనోసిరస్ ఉంటాయి, ఖడ్గ మృగాలు ఉంటాయి. అయితే ఈ ఖడ్గ మృగాలు ఏవైతే ఉందో వాటిని చాలామంది ఏం చేస్తారంటే పోచింగ్, అంటే వేటాడి చంపేస్తున్నారో, దాని కొమ్ము ద్వారా ఆయుర్వేదిక్ మెడిసిన్ తయారు చేయొచ్చని, కాబట్టి అక్కడ శాటిలైట్ ఫోన్స్ ఇవ్వడం జరిగింది. ఇంకో క్వశ్చను ఏంటట అంటే భారతదేశంలో బర్డ్ అట్లాస్ రూపొందించిన ఏకైక రాష్ట్రం ఏంటట అంటే కేరళ రాష్ట్రము బర్డ్ అట్లాస్ రూపొందించడం జరిగింది. సో కామెంట్లో మీరు ఆన్సర్ ఇచ్చండి, భారతదేశంలో మొట్టమొదటి నేషనల్ పార్క్ ఎక్కడ, ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగిందో చెప్పండి. నెక్స్ట్ సమన్వయ్ 2022 అని ఉన్నది, ఏ సాయుధ దళం ద్వారా నిర్వహించబడిన మానవతా సహాయం మరియు విపత్తు నివారణ, అంటే హ్యుమానిటేరియన్ అసిస్టెంట్ అండ్ డిజాస్టర్ రెస్పాన్స్. ఓకేనా? సో సమన్వయ్ 2022, మరి ఇది ఎవరు నిర్వహించిన వ్యాయామము అంటే ఎక్సర్సైజ్ అండి. ఎవరట అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్లస్ ఏషియన్ కంట్రీస్. ఓకేనా? ఏషియన్ కంట్రీస్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. సో ఏషియన్ కంట్రీస్ 10 ఉంటాయి యాక్చువల్గా, బట్ ప్లస్ 1 యాడ్ కాబోతుంది, అదే తూర్పు తైమూర్. ఇది చాలా ఇంపార్టెంట్, అడిగే అవకాశం ఉంది తూర్పు తైమూర్. సో ఈ 10 దేశాల పేర్లు కూడా తెలియదు, బట్ ఇండియాకి ఏషియన్లో మెంబర్షిప్ లేదండి. చైనా మరియు ఆస్ట్రేలియా కాంటినెంట్ మధ్యలో ఉండే దేశాలన్నీ కూడా ఆసియన్ కంట్రీస్ అంటారు. అవన్నిటికీ దేశాలకు సభ్యత్వంలో, ఈ 10 దేశాల సభ్యత్వంలో ఇండియాకి సభ్యత్వం లేదు. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరియు ఆసియన్ దేశాలన్నీ కలిపి కూడా సమన్వయ్ 2022 ఎక్సర్సైజ్ను నిర్వహించడం జరిగింది. సో నెక్స్ట్ చూడండి, మరి ఎయిర్ ఫోర్స్ డే ఎప్పుడు
చెప్పాలి. ఎయిర్ ఫోర్స్ డే ఎప్పుడట అంటే అక్టోబర్ ఎయిత్. నెక్స్ట్ మరి ఆర్మీ డే ఎప్పుడట అంటే జనవరి 15. నెక్స్ట్ ఇండియన్ కోస్ట్ గార్డ్ డే ఆగస్ట్ ఫోర్త్ కోస్ట్ గార్డ్ డే. మరి ఇండియన్ నేవీ డే ఎప్పుడు? ఇండియన్ నేవీ డే ఎప్పుడట అంటే డిసెంబర్ ఫోర్త్. చాలా చాలా ఇంపార్టెంట్ డేస్ అండ్ స్పెషాలిటీస్ అడిగే అవకాశాలు కూడా ఉంటాయి. నెక్స్ట్ నైచేతన అను కార్యక్రమ ప్రసారంను కింది ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఎస్, నైచేతన. అసలు ఈ స్కీమ్ ఏంటట అంటే ఫస్ట్ ఆన్సర్ చూసి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ స్కీమ్ ఏంటట అంటే గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, అంటే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. మరి చూడండి, నైచేతన అంటే చేతన అంటే మోటివేషన్ లాగా మనం పదం తీసుకోవచ్చు. అంటే గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు, బాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు తమ సొంత రక్షణ, అంటే సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసము మరి భారత ప్రభుత్వము నైచేతన అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అంటే దీని తర్వాత ఏంటంటే మహిళలపైన అనేకమైన దాడులు జరుగుతున్నాయి, అనేకమైన అకృత్యాలు జరుగుతున్నాయి. అయితే మహిళలకు తమను తాము ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి, తమను తాము ఏ విధంగా రక్షించుకోవాలని మెలకువలు నేర్పించడం కోసం, మహిళల్లో అవగాహన కల్పించడం కోసం, స్పెషల్గా గ్రామీణ మహిళల్లో ఈ అవగాహన కల్పించడం కోసము గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అనేది నైచేతన అనే కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. దీనిపైన అవగాహన కల్పిస్తూ ఉన్నారు. ఎస్, మరి చూడండి, ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. మరి చూడండి, సో ఫస్ట్ ఆప్షన్ ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఎవరండి కేంద్ర మంత్రి దీనికి అంటే మన్సుఖ్ మాండవీయ. నెక్స్ట్ మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ స్మృతి జుబిన్ ఇరానీ అంటారు. నెక్స్ట్ మరి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మంత్రి అంటే గ్రామీణ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఎవరట అంటే గిరిరాజ్ సింగ్. నెక్స్ట్ ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎవరట అంటే మంత్రి ఎంఎస్ఎంఈ మంత్రి ఎవరట అంటే నారాయణ్ రాణే. ఓకే, ఈ క్వశ్చన్ సంబంధించి. నెక్స్ట్ చూడండి, ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ది డే అంటే డైలీ మనము ఒక క్వశ్చను ఇస్తామండి. నెక్స్ట్ క్లాస్లో దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. చూడండి, బ్లూంబర్గ్ 50 నివేదిక ప్రకారం ఈ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సంపద పెరిగిన వ్యక్తుల జాబితాలో ఎవరు అగ్రస్థానంలో ఉన్నారు? మనకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. బిల్ గేట్స్, వారెన్ బఫెట్, గౌతమ్ అదానీ, మార్క్ జూకర్బర్గ్. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఏందో కామెంట్లో చేయండి. కరెక్ట్ ఆన్సర్కి మేము లైక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మళ్ళొకసారి చెప్తున్నామండి, మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డిస్క్రిప్టివ్లో దాన్ని పిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా డైలీ 10 జీకే కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది, ఫ్రీగా రాయొచ్చు. అదేవిధంగా జనవరి 1 నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా మనకు పీడిఎఫ్లు కూడా ఉన్నాయి. అవన్నీ ఫ్రీగా కంప్లీట్గా 0 కాస్ట్తో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అవన్నీ యూజ్ చేసుకోండి, మంచిగా ప్రిపేర్ కాండి.